కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలు కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. ఆది శ్రీనివాస్ ను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ ఏనుగు మనోహర్ రెడ్డి వర్గం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఇక వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. ఓటీయు నరసింహరావు. ఏనుగు మనోహర్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏంటి మీకు ప్రధానమైనటువంటి మీ డిమాండ్ ఏంటి, మీ అభ్యంతరం ఏంటి? ఆది రాకపోయినా వేములవాడ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా చాలా లబ్ధి పొందాడు. గుడి చైర్మన్ 2 సార్లు చేశారు, 2 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ రోజు కష్టకాలం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి 8 సంవత్సరాలు గడుస్తుంది. వారు వదిలిపెట్టిపోయినా మేమందరం ఇప్పుడున్న 100 మంది ముఖ్య నాయకులు భుజస్కంధాలపై వేసుకొని కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా తీసుకొని తీసుకొచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రజల ఆదరణ ఉందని తెలిసి మళ్ళీ ఇందులో కుట్రలవన్నీ ఇళ్లనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడానికి టికెట్కు ఆశపడడానికి వస్తున్న సందర్భంగా ఇలా మేము ముఖ్యం అందరం కలిసి పెద్దలు ముఖ్య పిసిసి అధ్యక్షం కలిస్తే మాకు స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలకు తీసుకోవడం లేదు, వచ్చిన ఒకవేళ తీసుకోవడానికి తీసుకున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టికెట్ ఇయ్యము. గతంలో మళ్ళా తర్వాత పనిచేసిన వాళ్ళకి ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకు 8 సంవత్సరాల పనిచేసి పనిచేసిన వాళ్ళకే టికెట్ ఇస్తాం తప్ప కొత్త వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితులు టికెట్ ఇచ్చేది లేదని మా ముఖ్య నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా కూడా మేము కార్యకర్తలం కూడా ధైర్యంగా మళ్ళీ మా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇంతకన్నా రెట్టింపుగా పనిచేసుకొని వేములవాడ నియోజకవర్గంలో ఎవరికి మాదనలో ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా మేము గెలిపించుకొని మళ్ళొకసారి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తాము. మీరు వేముల రాకను, ఆది రాకను వ్యతిరేకిస్తున్నారా, లేదంటే అతనికి టికెట్ ఇవ్వకూడదు అనేటువంటి డిమాండ్ చేస్తున్నారా? మేము ఎట్టి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి ఆది రాకనే వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన గుణగణాలు మాకు తెలుసు, పార్టీలో వర్గాలు విభేదాలు విభజించి పాలిస్తారు, ఆయన గుణం మాకు సుదీర్ఘంగా తెలుసు. కాబట్టి ఒకవేళ ఆ ఏఐసిసి పిసిసిలో కూడా మేము పార్టీలోకి తీసుకో రాకూడదు ఉండడానికి మా దానిలో వీలు కాదు అని సమయంలో రాని మాలెక్కనే 5-10 సంవత్సరాలు మళ్ళీ కష్టపడి పనిచేయాలి. పనిచేసిన తర్వాత రాబోయే కాలంలో మళ్ళీ టికెట్ ఆశపడితే తప్పు కాదు. కానీ 2019లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి టికెట్ ఇవ్వద్దని మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే టీపీసిసి కావచ్చు, ఏఐసిసి వర్గాలు కావచ్చు, పార్టీ బలోపేతం కోసము ఖచ్చితంగా కలిసి వచ్చే వారిని అందరినీ చేర్చుకోవాలి అని చెప్తున్నాయి, చేర్చుకుంటున్నాయి, అదే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇతర పార్టీలు కూడా పార్టీ బలోపేతం కోసం వివిధ వర్గాలు వివిధ పార్టీల నుంచి చేరికలు కూడా చేర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మీరు అతన్ని వ్యతిరేకించడాన్ని పిసిసి స్వాగతిస్తుంది అనుకుంటున్నారు? మేము అతని కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కోసం ఎవరైనా రావడానికి స్వాగతిస్తున్నాం. బలోపేతంలో వచ్చిన తర్వాత ఎప్పుడైతే అవకాశం టికెట్ వచ్చే సమయంలో మాత్రం గతంలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో టికెట్ కొరకే ఆశపడచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తాం. మొన్ననే మా ప్లీనరీలో కూడా ఏఐసిసి అధ్యక్షులు కూడా స్పష్టంగా కులము డబ్బు మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎన్నుదన్ను ఉన్న వాళ్ళందరికీ గుర్తింపు ఇస్తాం, ముఖ్యంగా యువకులకు ప్రాధాన్యత ఇస్తామన్న మాకు ఆ రోజు భరోసా ఇచ్చాడు. కాబట్టి ఆ సందర్భంగా వారికి టికెట్ రాదు, మా కష్టపడే వాళ్ళకే టికెట్ వస్తామని ధైర్యంగా మేము ఇలా ఉన్నాం. అంటే ఆది శ్రీనివాస్ను మీరు ప్రధానంగా వ్యతిరేకించడానికి కారణం ఏంటి, ఏంటి ఆయన నిజంగా బలమైన అభ్యర్థి అని మీరు భావిస్తున్నారా, పార్టీ భావిస్తుందా? ఆయన 100% ఇప్పుడు బలవంతమైన అభ్యర్థి కాదు. గతంలో 2004లో టికెట్ ఇచ్చినాడు, తక్కువ ఓట్లు ఓడిపోవడానికి ఇలా మేము ఉన్న కష్టపడి పనిచేసిన వాళ్ళందరం ఇలామే. వారు బీజేపీలోకి వెళ్ళిపోయేటప్పుడు ఇలా ఎవ్వరు పోలే, వారు బీజేపీలో పోయేటప్పుడు ఎవ్వరు పోలే. రెండోసారి మాకు ఆయనకు మొన్నోసారి ఓట్ల విషయంలో ఎక్కువ వస్తున్నాయి, వైసీపీ పోయి బీజేపీకి వచ్చాడు. మాకు స్థానికులకు టికెట్ ఇవ్వాలి, అక్కడ కాంగ్రెస్ పార్టీలో పక్క నియోజకవర్గంలోకి టికెట్ ఇచ్చే వరకు ఆ ఓట్లను బేరీజ్ చేసుకొని నేను బలవంతుని అనుకుంటుండే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఆయన బలవంత అభ్యర్థి కాదు. అదే సామాజిక వర్గంలో ఇప్పుడున్న అదే సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండదని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకే, అతనికి ఇవ్వకూడదు అని అంటే ఎవరికి ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? మా ఒకవేళ ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కొనమానం తీసుకొని సామాజిక సమతుల్యమే కాంగ్రెస్ పార్టీ కావాలంటే మేము కూడా స్వాగతిస్తున్నాం. ఇప్పుడు మా దానిలో ఉన్న వాళ్ళం బీసీలో ఉన్నాం, ఎస్సీలో ఉన్నాం, రెడ్డిలో ఉన్నాం, వెలమలో ఉన్నాం, బ్రాహ్మణులం ఉన్నాం, ఆయనకు తలసూలంగా సమాన కాలికులం ఒక ఇప్పుడున్న గ్రూపులో 10 మంది ఉన్నాం. ఎవరికి ఇచ్చినా మేము స్వాగతిస్తాం, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, అవసరమైతే డబ్బులు కష్టపడి మేమే ఒకరికొకరు సాయం చేసి మేము డబ్బులు గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ అండి. మొత్తంగా స్వార్థం కోసం వచ్చే వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదు, చేర్చుకున్నప్పటికీ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి మాత్రమే టికెట్ ఇవ్వాలి అని చెప్పి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. వేణుతో నరసింహరావు, ఇవి ఆంధ్రజ్యోతి హైదరాబాద్. ప్రజలను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులే కామాంధులుగా మారుతున్న రోజులివి. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఒక్క ఉన్నావే కాదు, మహిళలు బాలికలపై దాడులకు లైంగిక వేధింపులకు పాల్పడి కేసులు ఎదుర్కొంటూ ఎంపీ